నాయకులు ఏఐసీసీ మెంబర్ సంజయ్ రెడ్డి గారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఇక పురుషోత్తమ రెడ్డి గారు అనలిస్ట్, గుడ్ ఈవినింగ్ పురుషోత్తమ రెడ్డి గారు. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు మీతో ప్రారంభిస్తాయి, ఎందుకంటే ఇది కొద్దిగా సినిమా సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి. ఎందుకంటే సినిమాలో ఒక వెలుగెలిగినటువంటి రంగంలో ఎన్టీఆర్ నాడు 83లో ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు, 9 నెలలో 294లో దాదాపు 202 ఐ డోంట్ నో సరి చేయాలి అన్ని స్థానాలు గెలిచి రికార్డు సృష్టించాడు. ఇక తర్వాత 2009లో చిరంజీవి గారు, 2014లో పవన్ కళ్యాణ్ వచ్చారు, 2002 చూసాం మనం పరిస్థితి చూసాం, 2009లో 18 స్థానాలు అనుకుంటే నాకు తెలిసి పీఆర్పీ నాడు జనసేన ఒక స్థానం గెలిచినటువంటి పరిస్థితి ఉంటే, ఇక 2 చోట్ల పొడి చేసిన చిరంజీవి ఒక చోట, 2 చోట్ల పొడి చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా గెలవని పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ సినిమా పరిశ్రమలు ఏమైందంటే అటు ఒక ఎలుగుతున్న బాలకృష్ణ టీడీపీలో ఉన్నాడు, హీరోయిన్గా ఉన్నటువంటి రోజా వైసీపీలో ఉంది, మరోవైపున పవన్ కళ్యాణ్ ఏమో పార్టీనే పెట్టాడు. ఇవన్నీ చూస్తుంటే సినిమా పరిశ్రమ ఎవరు ఎటు అనేటువంటి, ఎందుకంటే సినిమా వాళ్ళు కూడా డైలాగ్ వారు నడుస్తుంది, పోచాని మాట్లాడుతున్నాడు, పృథ్వీ మాట్లాడుతున్నారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ అయితే కాంటెస్టే చేశారు, అటు బాలకృష్ణ మాట్లాడుతున్నారు, ఇంకా ఎవరెవరు రంగంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం ఓటర్స్ మీద అంత ఉంటుంది ముఖ్యంగా రాజకీయాల్లో, ఎందుకంటే ఒకనాడు ఉన్నంత ప్రభావం ఉందా లేదా, ఇది అంశం ఇవాళ మనం డిబేట్ చేయబోయేది. నమస్కారం అండి అందరికీ, ప్యానల్లో పాల్గొన్న సభ్యులందరికీ నమస్కారం. బేసిక్గా సినిమా పరిశ్రమలో ముఖ్యంగా చిరంజీవి గారు స్పందించిన తర్వాత సినిమా పరిశ్రమ ఎటువైపు అనే చర్చకి దారి తీయడం సహజం. ఎందుకంటే చిరంజీవి గారు పెద్ద స్థాయిలో ప్రజల్ని అంటే సినిమా రంగంలో ఒక ప్రభావిత శక్తిగా వారు ఉన్నారు, అందరి అభిమానాన్ని చొరగొన్న వ్యక్తి కాబట్టి సహజంగా వారు వివాదరహితుడుగా ఉంటారు, వారికి ఆ ఇమేజ్ ఉంది. ఇప్పుడున్న సినిమా రంగంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు తర్వాత పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సహజంగా వారు ప్రకటించిన తర్వాత వారి ప్రభావం, వారి కారణంగా వారితో విభేదించే వాళ్ళు కావచ్చు, వైసీపీకి అనుకూలంగా ఉండవచ్చు, వాళ్ళు ఎట్టా టర్న్ తీసుకుంటారని చర్చ రావడం సహజం. ఒక సాంద్రంగా మనం పరిశీలించినప్పుడు సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక గ్లామర్, ఎందుకంటే పరిచయం అక్కర్లేనటువంటి విస్తృతమైనటువంటి సంబంధాలు ప్రజలతో వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి సినిమా రంగం వల్ల. కాబట్టి వాళ్ళు చెప్పే మాటకి విలువ ఉంటుందని లేదా వాళ్ళు చెప్తే ప్రభావితం అయిపోతారనేది ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే మనకు రాజకీయాలను ప్రభావితం చేసిన సినిమా వాళ్ళ చరిత్ర అంతా చూసుకున్నప్పుడు, నందమూరి తారక రామారావు కావచ్చు, ఎంజి రామచంద్రన్ కావచ్చు, జయలలిత కావచ్చు, అందరి ఎపిసోడ్లు మనం పరిశీలించినప్పుడు ప్రజల మోటివ్కి, ప్రజల యొక్క ప్రవాహానికి, ప్రజల యొక్క ఆలోచనలకి దగ్గరగా రాజకీయాలు చేసినటువంటి సినిమా వల్లే అద్భుత విజయాన్ని సాధించారు. మామూలుగా 10% విజయం సాధిస్తే వీళ్ళ వల్ల 1.5% పెరుగుతుంది, కానీ ప్రజల యొక్క ఆలోచనలకి భిన్నంగా పోయిన వాళ్ళు ఎవరు విజయం సాధించలేదు. కాబట్టి సినిమా పరిశ్రమ నుంచి వచ్చినంత మాత్రాన ఆటోమేటిక్గా అది విజయానికి సాధిస్తాయి అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. రామారావు గారి ఎపిసోడ్ చూసినా, రామారావు గారి ఎపిసోడ్కి చిరంజీవి గారి ప్రజారాజ్యం ఎపిసోడ్కి నాకు పెద్ద తేడా లేదు. రామారావు గారు గెలిచుండొచ్చు, చిరంజీవి గారు ఓడిపోయిండొచ్చు. చాలా మంది దృష్టిలో చిరంజీవి గారు 18% ఓట్లు రావడం అనేది నా దృష్టిలో రామారావు గారు గెలుపు కన్నా ఎక్కువ అని భావిస్తాను. ఎందుకు అంటున్నానంటే రామారావు గారు ఆ ప్లెయిన్గా ఉంది, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అప్రహప్రాతంగా గెలుస్తూ వస్తుంది, ఆ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేక భావం రాష్ట్ర ప్రజల్లో ఉన్నప్పుడు, వామపక్షాలు ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని గెలిచే పరిస్థితిలో లేనప్పుడు రామారావు గారు రంగప్రవేశం వల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ రామారావు గారు పడిపోయినాయి, ఆ రకంగా విజయం సాధించేశాడు. కానీ చిరంజీవి గారు వచ్చే నాటికి పరిస్థితులు వేరు. ఒక పక్క రాజశేఖర రెడ్డి గారు బలంగా ఉన్నారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉన్నారు, రెండు బలమైన పార్టీల మధ్య 18% ఓట్లు సాధించడం, అందుకే అంటాను రామారావు గారు గెలుపు కన్నా పెద్ద తక్కువేం కాదు. కానీ ఓటమి గెలిపిన మనం చూస్తాం కాబట్టి ఆయన సక్సెస్ ఈయన ఫెయిల్యూర్ గా చూస్తాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది, రాజకీయాల్లో ప్రజలు ఒక సమూహంగా ఒకవైపు ఉన్నప్పుడు సినిమా వచ్చి ఉల్టా చేసేలేరు, ప్రభావితం కొంత చెయ్యొచ్చు. కానీ రామారావు గారు ఎందుకు సక్సెస్ అయ్యాడు, ఆయనకున్న ఇమేజ్ తో పాటు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఓడించగలిగిన శక్తి, కండిషన్స్ లేవు, వామపక్షాలు తప్ప ఏమీ లేవు, వామపక్షాలు ఫెయిల్ అయిపోయినాయి, ప్రజలను ఆకర్షించలేకపోయినాయి, కాబట్టి ఆటోమేటిక్ గా రామారావు ఆల్టర్నేటివ్. కానీ చిరంజీవి వచ్చే నాటికి ఇద్దరు ఉన్నారు, అంటే అర్థం ఏమిటి, రాజకీయాల్లో సినిమా వాళ్ళు వచ్చి మార్చేయలేరు. ఇంకో మాట కూడా చెప్తాను, చిరంజీవి గారు 18% ఓట్లు, దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు గెలిచిన దాదాపు 2 ఏళ్ల ముందు 3 ఏళ్ల ముందు అనుకున్నా అశ్విని దత్ విజయవాడలో ఎంపీగా తెలుగుదేశం తరపున పోటీ చేసినప్పుడు దాదాపు బహిరంగంగా ఆయన మద్దతు ఇచ్చినాడు, కానీ ఆయన ఎంపీ గెలవల, అశ్విని దత్ ఓడిపోయినాడు విజయవాడలో, దగ్గరపాటి రాజగోపాల్ గెలిచినట్టున్నాడు. అంటే చిరంజీవి గారు మంచి గ్లామర్ పొజిషన్ ప్రజారాజ్యం పెట్టక ముందు అశ్విని దత్కు మద్దతు ఇస్తే ఎందుకు గెలవలేదు, అదే ఆయన ఒక రాజకీయ పార్టీ పెడితే 18% ఎట్లు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ పరిస్థితినప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయాన్ని చూస్తారు, పరిస్థితులు చూస్తారు. ఇది లేటెస్ట్ కండిషన్కి వచ్చినప్పుడు చిరంజీవి గారి ప్రకటన
పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు స్వయంగా రంగంలో ఉన్నారు, 5 కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వడం ఇవన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన మద్దతు ఇస్తారన్న దాంట్లో పెద్ద ఆశ్చర్యపడి దాని అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే చిరంజీవి గారు ఎప్పుడు కూడా తన అడుగులు రాంగ్ అనే వేస్తుంటాడు. మద్దతు ఇవ్వడం తప్పని చెప్పను, ప్రజారాజ్యం పెట్టడం పర్ఫెక్ట్లీ రైట్, కానీ 18% ఓట్లు వచ్చి ఒక ఆల్టర్నేటివ్ గా మీ వైపు జనం చూస్తున్నప్పుడు గెలిచిన వెంటనే పోయి కాంగ్రెస్ లోకి చేరిపోవడం అనేది అది చేసిన బ్లండర్. ఫలితంగా ఆయన ఓపిక పట్టు ఉంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఆల్టర్నేటివ్ అయిండేవాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత కాంగ్రెస్ లో ఉన్నాడా, కనీసం ఉన్నాడో లేదో తెలియదు, ఈ రోజు కూడా ఉన్నాడో లేదో తెలియదు. ఇంత గందరగోళం చిరంజీవి గారిలో, ప్రతి అడుగులో గందరగోళం కనపడడం అనేది ఆయనకి అంత మంచిది కాదు. కానీ దానివల్ల ఏమవుతుంది, రేపు 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 రాబోయే కాలంలో ఆయన మాటకి విలువ తగ్గిపోతుంది. సినిమాలో ఆయన అందరి వాడు అయినాడు, ఈడ ఒంటరి వాడు అయిపోతున్నాడు. ఈ ఒంటరి వాడు ఎందుకు అవుతున్నాడు, ప్రజారాజ్యం పెట్టడం ఒకటి కరెక్ట్, ఆ తర్వాత ఆయన వేసిన ప్రతి అడుగు రాంగు. దానివల్ల ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే, సీఎం రమేష్ గారు మీ దగ్గరకు వచ్చారు, మద్దతు ఇచ్చారు, ఇది రాంగ్ కదా. సీఎం రమేష్ మద్దతు ఇవ్వడం తప్పను, బీజేపీ మద్దతు ఇవ్వండి. సీఎం రమేష్ ఎవరు, బీజేపీ రిప్రజెంటేటివ్. జనసేన మీ తమ్ముడికి సపోర్ట్ చేయొచ్చు. నేనేమంటానంటే, మీరు రాజకీయ నిర్ణయం తీసుకోదలుచుకున్నప్పుడు కాంగ్రెస్ లో నాకు తెలియదు, సంజయ్ రెడ్డి గారు ఆయన ఉన్నాడా లేదు నాకు తెలియదు, బట్ టెక్నికల్ గా ఉంటే దానికి రాజీనామా చేసి జనసేనకు మద్దతు ఇవ్వదలుచుకుంటే అవుట్రేట్ గా నేరుగా ఒక, ఎందుకంటే ప్రభావిత వ్యక్తిగా ఉన్నప్పుడు, అంటే ప్రభావిత వ్యక్తి ప్రజలందరూ ఆయన మాట వింటారు, పాటించకపోయినా ఏమంటున్నాడు చిరంజీవి అని వింటాడు. ఇనేటప్పుడు మీరు ఒక నిర్మాణాత్మకంగా, ఎస్ ఈ కారణాలైతే నేను జనసేనను సపోర్ట్ చేస్తున్నాను, ఈ కారణాలైతే కూటమిని సపోర్ట్ చేస్తాను, విస్పష్టమైన ప్రకటన చేయకుండా కూటమికి మద్దతు ఇస్తున్నావు అనేటువంటిది మీరు అన్నట్టు విస్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వకుండానే వీళ్ళిద్దరికి గెలిపించాలని కోరటం అనేది కూడా కొద్దిగా లిటిల్ బిట్ కన్ఫ్యూజ్. నేను రాజకీయంగా ఒక చిన్న వ్యక్తి ఏం చేసినా తప్పలేదు. ఇప్పుడు వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు, దాన్ని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఆయన మీద ఉన్న అభిమానంతో చేస్తారు అనుకోవచ్చు. కానీ ఒక పాపులర్ పర్సనాలిటీగా ప్రజలందరూ చిరంజీవి ఏం చెప్తున్నాడో ఇందామనుకునే వ్యక్తిగా, ఒక పార్టీ పెట్టిన వ్యక్తిగా మీరు విస్పష్టంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకోండి. అది వైసీపీకి అనుకూలంగా ఉంటారా వ్యతిరేకంగా ఉంటారా కారణాలు చెప్పండి, మత్తేయండి. సీఎం రమేష్ మంచోడు, ఎట్లా మంచోడు, బ్యాంకులు ఎగ్గొట్టిన దానికి మంచోడా, ఎట్లా నాకు అర్థం కాదు. పురంధేశ్వరి గారు ఆయనకన్నా మంచోడే కదా, మా కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా మాజీ ముఖ్యమంత్రి ఆయనకన్నా మంచి, మీతో కలిసి పనిచేసి ఆయనకి ఎందుకు మద్దతు తీరు. కాబట్టి ఒకే పార్టీలో ఉండేవాళ్ళు, కాబట్టి విధానపరమైన నిర్ణయం తీసుకోండి. ఏ పార్టీని కట్ ఇట్లా కాకుండా ఇట్లా గందరగోళం స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ 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 ఇస్తాడంటే అది కుదరదు. ఒక పెద్ద నాయకు పెద్ద పర్సనాలిటీ విస్పష్టమైన ప్రకటన చేస్తే ఆయన గౌరవం పెరుగుతుంది, లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఓన్ చేసుకోరు, వైసీపీ వాళ్ళు శత్రువు అవుతాయి, వీళ్ళకి శత్రువు అవుతాయి, వాళ్ళు ఓన్ చేసుకుని మీరు అధికారికంగా అందరికీ కాకుండా మీకు మీ ఇంటికి వచ్చినట్టు మద్దతు ఇస్తారంటే ఏం లాభం. కానీ చిరంజీవి గారు ఇక్కడైనా ఒక నిర్ణయానికి